సర్వసృష్టికి కారణభూతులకు దేవా నీకు అనేకమైన ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అంతిమ యాత్రలో మీరుండి భూస్థాపితంలో మీరున్నందుకు నీకు అనేకమైన ఆస్తులు స్తోత్రాలు. క్షేమంగా ఇక్కడికి నడిపించారు. ఇక్కడ ప్రభు ఈ కార్యక్రమాన్ని మీరు ముగించిన నీకు అనేక వందనాలు. అభియలక తన జీవిత యాత్ర ముగించుకొని నీ దగ్గరికి వచ్చి ఉన్నది కాబట్టి విడవబడిన కుటుంబము తన యొక్క భర్త జనార్దనను బట్టి తన యొక్క కుమారులు అరుణు హరీష్ వారి వారి భార్యను బట్టి ఆయన హరిత తన యొక్క భర్తను బట్టి కుటుంబ సభ్యులు అన్నదమ్ములను అక్కచెల్లను మరుదులను తోడుకోడలను అందరినీ మీరు జ్ఞాపకం చేస్తూ ఆరాలను జ్ఞాపకం చేసుకో. బంధుమిత్రులను కులస్థులను కుల పెద్దలను గ్రామస్థ బంధువులను జ్ఞాపకం చేసుకో. ప్రభువా పాల్పంచుకు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకో. అయా నీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు. పునరుత్థానము జీవము నేవే నేనే నాయని విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడుకి చనిపోడు. చనిపోయిన వాడు మరలా బ్రతుకునని నీ లేఖనము సెలవిచ్చిన ప్రకారముగా అంత్య దినమున ప్రభువా నీ కుమార్తె నువ్వు వచ్చే రాకడలో ప్రభువా నీ వెంబడి రాబోతున్నదని నీ లేఖనం సెలవిచ్చిన ప్రకారం లేఖనందు విశ్వాసం ఉంచుతున్నాం. కుమారులు వారు ప్రభు బిడ్డ పోయిన అందరూ ప్రభు యేసుక్రీస్తు మరణించి తిరిగి ఏ విధంగా లేచి ఉన్నాడో నా తల్లి కూడా క్రీస్తు రాకడ లేవబోతున్నదని బలమైన విశ్వాసము కలిగి వారి జీవితాలను వారి కుటుంబములను నీ విశ్వాసం మీద కట్టుకొని ఇంకా ముందుకెళ్లే కృపను మీరు అనుగ్రహించమని అడుచుంటున్నారు తండ్రి. ప్రభు వారిని మేము ఓదార్చలేము కానీ ఓదార్చే గొప్ప దేవుడు మీరే. మీరే వారికి ఓదార్పును నెమ్మదిని మీరు కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాను. నా దేవానికి అనేక వందనాలు. ఈ కారు పాల్పంచుకు ఇప్పుడు వెళుతున్న వారి వారి అందరి ప్రయాణంలో మీరుండమని అడిచుంటున్నాను తండ్రి. వారి సగృహాలు చేరేంత మటుకు ఏ గ్రామం నుంచి వచ్చి ఉన్నారో వారి గ్రామాలు చేరేంత మటుకు నీ దూతలు కాపుదలించమని ప్రార్థిస్తుంటున్నాను. తిరిగి జ్ఞాపకత గుడిలో కలుసుకున్న కృపను మీరు అనుగ్రహింపజేయమని మీరే సహాయాన్ని అనుగ్రహించమని నదుడు యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.